పజ్జర్గా అంకుల్ వెనకొచ్చి కూర్చోండి ఏమీ కనిపించట్లేదు అంకుల్ ఒరే బండా జరగరా జరుగు అంకుల్ ఆంటీ షూ యగమే మాయా బతుకే మాయా వేదాలలో సారమెంతే నయా ఈ వింతే నయా వాడి పైకి లేపు క్లాస్ రూమ్ లో స్టూడెంట్ నిద్రపోకూడదు ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్ జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను వదలండిరా బాబో వదలండిరా రే వెరీ గుడ్ పులి థాంక్యూ సర్ బాగా కాపలా కాస్తున్నావు ఆ పుల్లలు ఏంటి వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు సర్ అందుకే ఈ పుల్లలు వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్ టిల్ నౌ వి హావ్ డిస్కస్డ్ ఇన్ డిటైల్ అబౌట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఏంటి అలా చూస్తున్నావు పాఠం వినే పద్ధతేనా ఇది ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం ఓసారి ఇలారా ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడ ఉందో చూపించు మేడం కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా సరే శ్రీలంక ఎక్కడ ఉందో చూపెట్టు మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం ఇండియాకి స్వతంత్రం రాలేదా అది ఎప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది వచ్చిందా ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం షట్ అప్ అసలు నువ్వు పుట్టడమే వేస్ట్ చదవడానికి వచ్చిందే లేట్ తెలుసుకోవడానికి ఇంకా లేట్ దీనికి సరైన పనిష్మెంట్ బయటికి వెళ్లి నీల్ డౌన్ చేయడమే మా నాన్న చెప్పాడు చదువుకోద్రా చదువుకోద్రా అని నేను అనవసరంగా చదువుకొని ఊరికి వచ్చా ట్రైన్ వచ్చింది అనుకో నువ్వు నేను పీసులు పీసులు సత్యపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు అక్క కూడా ఇద్దరు కలిసి వెళ్తాం పులి ట్రైన్ వస్తుందా కనుక్కో మాస్టర్ క్వశ్చన్స్ అడుగు అడుగు నా జీవితంతో అడుగుతురా భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి వెరీ గుడ్ క్వశ్చన్ భోగికి ఎన్ని చక్రాలు ఉంటారా ఆబా ట్రైన్ ఇటే వస్తుంది కదా మేనేజ్ చేస్తుంది చూసి ఎక్కడ చెప్తాలే చెప్పండి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం లేదంటే చావు మెల ఏదైనా కులురా సత్తుపండు కులు అడుగుతానండి ఐదు నుంచి ఎందిరా అలా అయితే చెప్పడం చాలా కష్టమే సార్ వాడు మనకి మోసం చేశారు సార్ ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్ పులి సార్ ఆ పక్క కూడా 4 సరే సార్ నువ్వు చదవాలి చదివే తీరాలి నానా ఎలా ఉన్నావు నాన్న నాకేం నానా నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు అది 30 కోట్లు అయింది నానా ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దీ వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను నువ్వు నాకేం ఇచ్చావు ఓకే ఓకే బద్దని 60 సార్లు ఆకించావు అది నా తప్పు కాదు నాన్న నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన అక్కుంటూ కూర్చున్నావు అదేదో MBBS వదిలేసినట్టు మాట్లాడతావేంటి గవర్నమెంట్ కూడా అచ్చేరి నోటును అచ్చేసి ఇక్కడికి వచ్చావు నీ అబ్బా అయినా 7 రూపాయలు వచ్చేయటం ఏంట్రా కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందండి అన్న అయినా నన్ను ఎందుకన్నావురా ప్రభుత్వం వాళ్ళు నిరుద్వారండి నిరుద్వారం నేను ఎక్కడ పడితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధం వాళ్ళేదేంట్రా ఏం చేస్తానన్న కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది సరే కంటే కన్నావు
ఆ కనేదేదో ఏ షారూఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 రే, ఈ ఫేస్ చూసి ఓ దేవతలంట అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా, నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతో చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దల కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను కూడా సంపాదించలేని నీలాంటి కేడి గాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రాయుడిని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.